ప్రకాశం జిల్లా దశ నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బాలడోల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఒక పండుగలాగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ ఏరియర్స్తో కలిపి మొత్తం 7000 పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నా చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పంపిణీ చేశామని, మొత్తం 11 రకాల పెన్షన్లను అందిస్తున్నామన్నారు. ఒక పండుగ వాతావరణం నిలబడింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఉదయం 6 గంటల నుంచి పంపిణీ మొదలు పెట్టామంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు. కొన్ని చోట్ల 5:30కే మొదలు పెట్టేట్టుందని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహంగా పండుగ వాతావరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నేను కడ దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇక్కడ మా ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మి గారితో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వంలో చివరిలో 3000 ఇవ్వడం జరిగింది. 1000 రూపాయలు పెంచిన 4000 ఎరియర్స్ కూడా కలిపి జులై 1 7000 ఇస్తామని చెప్పడం జరిగింది. అన్న మాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది. ఈ పథకం కూడా మొట్టమొదటి 30 రూపాయలతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే 30 ని 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో 200 చేశారు. 2002 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెంచడం జరిగింది. 2000 3000 చేస్తామని విడతల వారీగా చేస్తూ జనవరిలోనే వాళ్ళు 3000 చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నా ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ నడుస్తున్నప్పటికీ కూడాను చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రజల భద్రత అనే లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరిగింది.